హాయ్ అండి, పండగ దగ్గరకు వచ్చేసింది కదండి. పిండి వంటలు ఎంత ముఖ్యమో అలాగనే ఇల్లంతా డీప్ క్లీన్ చేయడం కూడా అంతే ముఖ్యం కదండి. అందుకని ఇవాల్టి వీడియోలో మన ఇల్లంతా డీప్ క్లీన్ చేసేదానికి సింపుల్గా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా ఇల్లంతా నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అది మన బడ్జెట్ రేంజ్లో అండి. ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చేసి 200 నుంచి 300 లోపాటమే ఉంటుంది. ఇలా మనం ఒకసారి పర్చేజ్ చేసామనుకోండి, ప్రతి పండగకు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఆరామ్గా మన ఇల్లంతా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన అందరికి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి. ఇలా ఒక్కసారి పర్చేజ్ చేసామనుకోండి, దగ్గర దగ్గర 3-4 గంటల వరకు మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ కొనాల్సిన అవసరం అయితే ఉండదండి. అంత మంచి ప్రోడక్ట్స్ అనమాట. అంతేకాకుండా డైలీ మనం కిచెన్ రూమ్లో వంట పనులలో కూడా కొన్ని చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నాను, అవి అయిపోయాయి కనుక ఇప్పుడు మళ్ళీ పర్చేజ్ చేశాను, మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఉదయాన్నే ఇదిగోండి పూజ గదిలో అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా నిండుగా అలంకరించుకునేసి పూజ అయితే చేశానండి. పూజ గది అంతా ఇదిగోండి ధూపం పొగతో నిండుగా వ్యాపించింది. దీపం ధూపం నైవేద్యం సమర్పయామి అనుకునేసి అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా, అందరిలో మేము ఉండేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి పూజ చేశానండి. ఇవాళ అయితే ఇంకా హ్యాపీగా ఆనందంగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు ఇలా అక్షింతల రూపంలో మా ఇంటికైతే చేరాయండి. మా ఇంటికనే కదండి, ప్రతి ఒక్కరి ఇండ్లకు ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు అక్షింతల రూపంలో చేరింటాయి కదండి. అందరూ అక్షింతల్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకొని ఉంటారు కదండి. నేనైతే ఇలా స్టోర్ చేశానండి, ఒక చిన్నపాటి బాక్స్ తీసుకునేసి అందులో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముల వారి అక్షింతలు అనేసి పేరు రాసేసి. ఎందుకంటే నార్మల్గా ఇలాగనే పెట్టేసామనుకోండి, పిల్లలు ఎప్పుడైనా యూజ్ చేసినా ఫ్యూచర్లో కూడా ఉండేటట్టుగా మనం భద్రపరచుకోవాలి కనుక ఇదిగోండి నేను అయితే ఇలా స్టోర్ చేశాను. రేపు 22వ తేదీ రామజ్యోతి వెలిగిస్తాం కదండి, ప్రతిష్టాపన ఉంది కదా స్వామివారిది, అంతవరకు ఇక్కడనే పూజ గదులు ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ బీరువాలో జాగ్రత్తగా భద్రపరచుకుంటానండి. ఈ అక్షింతలు మనమే కాకుండా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా, ముందు తరాల వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటట్టుగా, అలాగనే ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు మన పిల్లలు, ముందు తరాల వాళ్ళకు కూడా ఆయన అనుగ్రహం ఉండేటట్టుగా మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అనుకునేసి నేనైతే ఇలా స్టోర్ చేశానండి. ఇంకా పూజ గదిలో ఉన్న కిటికీ అయితే ఓపెన్ చేశానండి. ఇది చూడండి సూర్యభగవాను సూర్యకిరణాలన్నీ పూజ గదిలో చూడండి, అమ్మవారికి నిండుగా అభిషేకం చేస్తున్నట్టుగా పడుతున్నాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఉదయం కల్లా ఇలా ధూపంతో ఇలా దీపం వెలిగించేసి పూజ చేసుకున్నాం అనుకోండి, పూజ గదిలో ఉన్న కిటికీ వెంటనే ఓపెన్ చేయంగానే చూడండి సూర్యకిరణాలు అయితే అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగానే వినిపిస్తాయి అనమాట నాకు. అందుకని పూజ అయిపోయిన తర్వాత ఇలా కిటికీ అనేది తీస్తుంటాను. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఇంకా పూజ అయితే అయిపోయిందండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెర్దోస్ పోస్తున్నానండి. మా అబ్బాయికి దోశలు అంటే చాలా ఇష్టం అండి, అందుకనేసి వారంలో అబ్బాయి ఇంటికాడ ఉన్నాడంటే దగ్గర దగ్గర 1-3 సార్లు అయినా దోశ పోయాలన్నమాట. ఇలా ఒకసారి సెట్ దోశ, తర్వాత ఒకసారి మసాలా దోశ, ఒకసారి పొంగనాలు అలా పోషిస్తుంటాను. ఇవాళ అయితే సెట్ దోశ పోసానండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి దోశపిండి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి, పేపర్ లెక్క క్రిస్పీగా కరకరలాడే దోశకు, అలాగనే ఇదిగోండి ఇలా సెట్ దోశకు కానీ మనము పిండి అనేది ప్రిపేర్ చేసుకునేటట్టుగా ఆల్రెడీ మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలంటే ఒకసారి సెర్చ్ చేయండి. అలాగనే ఇప్పుడైతే కాంబినేషన్గా పల్లీల చట్నీ రెడీ చేశానండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఏం లేదండి, పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మందగా ఇలా పోసిన తర్వాత దోశను పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయచ్చు. నేను మొన్న అరిసెలు ప్రిపేర్ చేశాను చూడండి, నేతి అరిసెలు ప్రిపేర్ చేశాను కదా, కొంచెం నెయ్యి మిగిలిందనమాట, వాటితోనే ఇవాళైతే సెట్ దోశ పోసానండి. ఇది చూడండి సాఫ్ట్గా ఉంటుంది, అలాగనే క్రిస్పీగా ఉంటుందన్నమాట. కమకమ్మనైన బ్రేక్ఫాస్ట్. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశాను నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇది, మా బాబుకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత పండగ దగ్గర పడింది కదండి, పండగ పనులన్నీ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరము ఈ పండగకి ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తుంటాం కదండి, నేను కూడా డీప్ క్లీన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి, దగ్గర దగ్గర 1 వీక్ అవుతుందండి ఇవి వచ్చి, కానీ ఇవాళ వీడియోలు షేర్ చేస్తున్నాను ఎందుకంటే అప్పుడొకటి అలా వచ్చింటాయి కదా. ఇవన్నీ మనకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ ఏంటండి, ప్రతి ఒక్కటి మనం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకునేదానికి, అలాగే ఇల్లంతా నీట్గా మెయింటైన్ చేసాను చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. అన్ని బడ్జెట్ ధరలు మెయిన్గా 200 నుంచి 300 లోపాటమేనండి. ఇది చూడండి వన్ టైప్ ఆఫ్ డస్టర్ అని చెప్పొచ్చు అండి, కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ అండి, 199 రూపాయలు అనమాట. క్వాలిటీ చాలా బాగుందండి. ఇవి మనము మెష్ డోర్స్ ఉంటాయి, అలాగే మెష్ విండోస్ ఉంటాయి చూడండి, వాటిని బాగా నీట్గా క్లీన్ చేసేదానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి కొంచెం బ్రష్ టైప్ వచ్చి ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే డస్టింగ్ అంతా దీంతో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని నీట్గా తుడిచామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది. లేకుంటే మనం డైరెక్ట్గా ఏదైనా కాటన్ క్లాత్ తీసుకుని తుడిచామనుకో ఏమవుతుందంటే ఇలా మనం మెష్ డోర్స్లకు అన్ని చిన్న చిన్న హోల్స్ అనేది ఉంటాయి కదండి, అక్కడనే డస్ట్ అంతా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఫస్ట్ ఇలాంటి బ్రష్ తీసుకునేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని తుడిచామనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది, మన పని కూడా ఈజీగా అయిపోతుందండి. 199 రూపాయలు అండి, చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా మెష్ డోర్స్ అనే కాకుండా మెష్ విండోస్, తర్వాత మనకు బాత్రూంలలో మిర్రర్స్ అన్ని ఉంటాయి కదండి, అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేదానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ ప్రోడక్ట్. ఇదిగోండి బాత్రూమ్లో ఉన్న మిర్రర్ కూడా ఫస్ట్ ఒకసారి ఇలా నీట్గా రబ్ చేసి క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్తో స్ప్రే చేసిన తర్వాత వైప్ చేస్తే సరిపడుతుందండి. దీనికి ఇలా షార్ప్ ఎడ్జ్ అనేది వచ్చింటుంది అనమాట,
వాటర్తో కొంచెం ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇలా వైప్ చేసామనుకోండి, నీట్గా మరకలు లేకుండా మిర్రర్స్ కూడా నీట్ అయిపోతాయి. 199 రూపాయలు అండి, ఆరాముగా మనం 3-4 ఇయర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు నేను యూజ్ చేసేదాన్ని, అది కొంచెం విరిగిపోయిందండి, అందుకనే కొత్త తీసుకున్నాను. తర్వాత ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ 3 అండి. ఇవి వచ్చేసి గ్యాప్ బ్రష్ అంటామండి వీటిని. ఇవి కూడా అంతేనండి, 199 రూపాయలకి సెట్ ఆఫ్ 3 వస్తాయి. ఇవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి ఇలాంటి బ్రష్లు కూడా ఉంటాయా, ఇలా కూడా యూజ్ అవుతాయా అని మీ అందరూ అనుకోవచ్చు అనమాట. అంత బాగా పనిచేస్తే, అంత బాగా యూజ్ అవుతాయి, అంత తక్కువ ధర అని చెప్పొచ్చు అండి. ఇదిగోండి, ఇలా సింకుల దగ్గర అక్కడక్కడ గ్యాప్లు అనేది ఉంటాయి కదండి, అక్కడికి నార్మల్ బ్రష్తో మనం క్లీన్ చేయలేనప్పుడు ఇలాంటి గ్యాప్ బ్రష్లతో నీట్గా క్లీన్ చేయొచ్చండి. ఇదిగోండి, సింక్కు సైడ్ వెంట అయితేనేమి, అలాగే ట్యాప్స్ దగ్గర అయితేనేమి నీట్గా క్లీన్ చేయొచ్చు. అంతేకాకుండా మనము టాయిలెట్ బేసిన్లు ఉంటాయి కదా, అక్కడ కూడా నీట్గా క్లీన్ చేయొచ్చండి, ఎక్కడా డస్ట్ అనేది ఉండదు అనమాట. క్వాలిటీ చాలా బాగున్నాయి. సెట్ ఆఫ్ 3 వచ్చేసి 199 రూపీస్ అండి. ఇదిగోండి, ఇలా సిలికాన్ టైప్లో ఇలా వచ్చింటుంది అనమాట బ్రష్ అయితే మాత్రం. కొంచెం రఫ్గా ఉంటుంది కనుక నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇవి సెట్ ఆఫ్ 3, నేను ఇంతకుముందు సెట్ ఆఫ్ 3 తీసుకునేసి అవి యూజ్ చేస్తున్నాను. సింక్ దగ్గర ఒకటి, అలాగే టాయిలెట్ దగ్గర ఒకటి, అలా మళ్ళీ ఒక సెట్ ఆఫ్ 3 అని తెప్పించాను. ఇంకోటి వచ్చేసి కార్నర్ బ్రష్ అండి. ఇది కూడా మీరు చాలామంది చూసే ఉంటారు, నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను, అప్పుడు కూడా ఒక వీడియో షేర్ చేశానండి. ఇలా స్లైడ్ ఆన్ డోర్స్కి ఇదిగోండి ఇలా వచ్చింటుంది కదా గ్యాప్ లెక్క. ఇక్కడ మనం క్లీన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అలాగే నేను నీట్గా తిరచని కూడా రాదనమాట. అలాంటప్పుడు ఇలాంటి బ్రష్ తీసుకునేసి, పైగా దానికి కొంచెము ఇదిగోండి ఇలాంటి డస్ట్బిన్ లెక్క వచ్చి ఉంటుంది, దాంతో మనం నీట్గా తీసేయచ్చు. ఇది చూడండి స్లైడ్ ఆన్ డోర్ దగ్గర అంత నీట్గా క్లీన్ అయిపోయింది. ఇది కూడా అంతేనండి, కాస్ట్ వచ్చేసి 190 రూపీస్, సెట్ ఆఫ్ 2 వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డస్ట్బిన్, అలాగే చిన్నపాటి కసు చాట్లు అని చెప్పొచ్చు అనమాట. ఇంతకుముందు కూడా తీసుకున్నానండి, దగ్గర దగ్గర 3 ఇయర్స్ అయింది అనమాట. ఒకటి కిచెన్ రూమ్లోకి, అలాగే ఒకటి వంట రూమ్లోకి అలా తీసుకున్నాను. ఇవి కూడా సెట్ ఆఫ్ 3 వస్తాయండి. ఇవి కూడా సేమ్ కాస్ట్ అనమాట, 199 రూపాయలకి 3 కసువు చాట్లు, అలాగే కసువు బ్రష్లు వస్తాయని చెప్పు. చాలా చిన్నవండి, అయితే మన కిచెన్ రూమ్లకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి, అలాగే పూజ గదిలకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. ఇదిగోండి ఇలా కసు పడినప్పుడు, అదే మనము ఏదైనా కాటన్ క్లాత్ తీసుకునేసి నీట్గా తుడిచి మళ్ళీ బట్ట పిండేసి నీట్గా తుడిచి ఒకసారితో కాదు కదా, అందుకనేసి ఇలాంటి కసు చాట చిన్నపాటికి అలాంటిది బ్రష్ ఉంది అనుకోండి, నీట్గా తుడిచేయచ్చు అనమాట. తర్వాత మనము చపాతి చేసేటప్పుడు, అలాగే ఏదైనా పూరి చేసేటప్పుడు కానీ, లేకుంటే రొట్టె చేసేటప్పుడు అలా పిండి పన్న కూడా ఇలా బ్రష్తో తీసేయచ్చు. మొత్తం సెట్ ఆఫ్ 3 కలిసి 199 రూపాయలు కదండి. ఒకటేమో కిచెన్ రూమ్లోకి యూజ్ చేయొచ్చు, అలాగే ఇంకోటి వచ్చేసి పూజ గదిలోకి యూజ్ చేయొచ్చు, ఇంకోటి ఎక్స్ట్రాగా మనం పెట్టేసుకోవచ్చు కదా. బాగున్నాయి కదా, వంటగదిలో తొందరగా పని అయ్యేదానికండి. తర్వాత ఏదైనా హ్యాంగర్కి అలా హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. ఇదిగోండి ఇది జెల్ అనమాట. మనకి పిల్లలకి ల్యాప్టాప్స్ అన్నీ ఉంటాయి, తర్వాత రిమోట్స్ కన్నా ఎక్కువ డస్ట్ పడుతుంటాయి, తర్వాత కీబోర్డ్ కన్నా ఎక్కువ డస్ట్ పడుతుంటాయి, అవన్నీ మనం నీట్గా తుడుచుకోవాలంటే తుడడానికి వీలు అవ్వదు కదా. అలాంటప్పుడు ఈ జెల్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి, 199 రూపీస్ పడింది. ఇది చూడండి ల్యాప్టాప్కి అంతా డస్ట్ ఎక్కువగా ఉంది కదా, అదే మనం క్లాత్ తీసుకుని తుడిచినా అక్కడక్కడ డస్ట్ అంతా అలాగనే ఉంటుంది కదా. ఈ జెల్ తీసుకునేసి ఇలా నీట్గా కొంచెంగా రబ్ చేసామనుకోండి, మొత్తం డస్ట్ అంతా పట్టేసుకుంటుంది జెల్కి. ల్యాప్టాప్ కానీ లేకుంటే కీబోర్డ్ కానీ రిమోట్ కానీ నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇదిగోండి ల్యాప్టాప్ నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి, వితిన్ సెకండ్స్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే రిమోట్కి చూడండి కవర్ వేసింది, అయినా ఎంత డస్ట్ పట్టిందో. దీన్ని కూడా మనం నీట్గా తుడిచేయచ్చండి. ఇలా ల్యాప్టాప్స్, అలాగే రిమోట్స్, కీబోర్డ్స్ అనే కాకుండా కార్ డాష్ బోర్డ్స్ కూడా నీట్గా క్లీన్ చేయొచ్చండి, ఎక్కువగా డస్ట్ పట్టి ఉంటుంది. అదే మనం చేతితో నీట్గా తుడచలేము అనుకున్నప్పుడు ఇలాంటి జెల్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది కూడా సేమ్ కాస్ట్ అనమాట, 199 రూపీస్ అండి. ఇంకా ఇవన్నీ కాకుండా మనకు మంచాలకు అయితేనేమి, లేకుంటే డోర్స్కి అయితేనేమి, వుడ్ డోర్స్కి అయితే కొంచెం కర్వింగ్ అలా వచ్చింటుంది కదండి, అవన్నీ నీట్గా క్లీన్ చేయాలంటే కష్టం ఉంటుంది కదా, వాటిని కూడా ఈజీగా ఇలాంటి జెల్తో క్లీన్ చేయొచ్చండి. ఇది ఒక్కటి ఉంటే చాలన్నమాట. తర్వాత ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఇది మన కిచెన్లోకి, అలాగనే ఏదైనా మనము వంట చేసుకునేటప్పుడు కానీ అలాంటప్పుడు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. అది వచ్చేసి సర్ఫేస్ వైప్స్ అండి. ఇదిగోండి సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను అనమాట. ఇవి 260 ఎంతో పడ్డాయండి. ఇవి కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. ఇవి మొత్తం వైప్స్ వచ్చేసి ఒక్కొక్క ప్యాక్లో 30 వైప్స్ వచ్చాయండి, వెట్ వైప్స్ అనమాట. మనం మామూలుగా అయితే కనుక కిచెన్ క్లీన్ చేయాలంటే ఏం చేస్తుంటాము, ఏదైనా కాటన్ క్లాత్ తీసుకునేసి 1-4 సార్లు పిండేసి తర్వాత తుడిచి అలా క్లీన్ చేస్తుంటాం కదండి. అలా కాకుండా ఇలాంటి వెట్ వైప్స్ ఇంట్లో ఉన్నాయనుకోండి, ఫటాఫట్గా ఏదైనా స్పిల్ అయినా కూడా వెంటనే క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఒక వైప్ తీసుకునేసి మొత్తం నీట్గా సర్ఫేస్ అంతా క్లీన్ చేయొచ్చండి. సెట్ ఆఫ్ 6 260-290 పడ్డాయండి. ఇదిగోండి ఇలాంటి వచ్చింటుంది అనమాట, పైన వ్రాప్ లెక్క. ఇది ఓపెన్ చేయగానే ఇదిగోండి వైప్ అనేది తీసుకునేసి మళ్ళీ పైన వ్రాప్ని అనేది క్లోజ్ చేసామనుకోండి, తేమ అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఈ వైప్స్ ఓన్లీ కిచెన్ కౌంటర్ అలాగనే నీట్గా క్లీన్ చేసేదానికి కానీ కాకుండా ఇలా మిక్సీ క్లీన్ చేయొచ్చు, తర్వాత స్టవ్ క్లీన్ చేయొచ్చు, తర్వాత మన రైస్ కుక్కర్లు ఉంటాయి చూడండి, ఈ రైస్ కుక్కర్లు కూడా నీట్గా తుడిచేయచ్చండి. ఇది చూడండి చాలా సింపుల్గా ఈజీగా మిక్సీని అంతా నీట్గా తుడిచేయచ్చండి, పైగా షైనీ షైనీగా కూడా ఉంటాయండి. చూడండి నీట్గా తుడిచేసాను.
అలాగని రైస్ కుక్కర్ కూడా మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అన్నం పొంగిపోయి అలా ఉంటుంది కదండి, ఆ మరకలన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఒకవైపుతో నేను మిక్సీ క్లీన్ చేశాను, తర్వాత ఇలా రైస్ కుక్కర్ కూడా నీట్గా క్లీన్ చేశానండి. ఊరికి ఒకసారి అలా తుడిస్తే సరిపోతుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది. 30 వైప్స్ వస్తే కనుక మనం ఆరామ్గా ఒక ప్యాకెట్ మన దగ్గర దగ్గర 2 మంత్స్ వరకు యూజ్ చేయొచ్చండి. ఒకసారి మనం ఒక వైప్తో 2-3 ఇలా కిచెన్ కౌంటర్ అలాగనే స్టవ్ తుడియచ్చు, తర్వాత మిక్సీ తుడియచ్చు, అలాగనే ఇలా కుక్కర్ కూడా తుడిచేయచ్చు అనమాట. ఇది చూడండి, ఇక్కడంతా మరకలంత పడ్డాయి కదా, కిచెన్ కౌంటర్ పైన ఇవన్నీ కూడా నీట్గా తుడిచేయచ్చండి. ఇలా ఎక్కువగా మరకలు పన్నేటివన్నీ కూడా ఇలా తుడిచంగానే ఇలా రబ్ చేయగానే నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇవి నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇలా ఓన్లీ కిచెన్ రూమ్ కనే కాకుండా మన పూజ గదులు కూడా, పూజ గదిని మనం నీట్గా తుడిచేదానికి డైలీ యూజ్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. నేను పూజ గది కూడా యూజ్ చేస్తున్నాను. ఉదయం పల్లీల చట్నీ చేశాను కదండి, అక్కడక్కడ డస్ట్ అంతా పడిందనమాట పల్లీల చట్నీ, అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి. కిచెన్ కౌంటర్ అంతా కూడా చాలా షైనీగా ఉంటుందండి. ఇదేదో ప్రమోషనల్ వీడియో అని మాత్రం అనుకోద్దండి, నా సొంత డబ్బులు పెట్టేసుకునేది అనమాట. ఏమంటే మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది, మీ అందరు కూడా, నేను ఎంత సింపుల్గా ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుంటున్నానో అలాగే మీరు కూడా ఇంటి పనులన్నీ సింపుల్గా చక్క పెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కానీ లేకుంటే ఏదో డబ్బులు ఎక్కువయ్యో లేకుంటే నాకు సామాన్ల పిచ్చి ఎక్కువయ్యో కొనేటివి కదండి, నేను కొనే ప్రతి ఒక్క వస్తువు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అయితేనే కొంటానండి. అది కొనేదానికి కూడా నేను 100 సార్లు ఆలోచన చేసి, 100 సార్లు సెర్చ్ చేసి మనకు పనికొస్తుంది అనుకుంటేనే నేను కొంటాను. అలాగనే మీతో షేర్ చేస్తుంటానండి. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి, కబోర్డ్స్ క్లీన్ చేసేదానికైతేనేమి, అలాగనే మనం పూజ గదిని క్లీన్ చేసేదానికి కానీ, కొంచెం హైట్గా ఉంటుంది కదా అలాంటప్పుడు క్లీన్ చేసేదానికి మనం మిచ్చన్ వేసుకునేసి లేకుంటే స్టూల్ వేసుకునేసి క్లీన్ చేయకుండా ఇలాంటి ఒక బ్రష్ ఉంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. పైగా దీనికి మైక్రోఫైబర్ క్లాత్ వచ్చి ఉంటుంది, అలాగే ఇలాంటి ప్లెయిన్ క్లాత్ వచ్చి ఉంటుంది, కనుక ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చండి. ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందండి, 494 రూపీస్ పడిందండి, 494 రూపాయలు వచ్చిందనమాట. ఒకటేమో ఇలాంటి ఫైబర్ క్లాత్ వచ్చి ఉంటుంది, అలాగే ఒకటి కాటన్ క్లాత్ వచ్చి ఉంటుందండి. రెండుకి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, కబోర్డ్ క్లీన్ చేసేదానికి ఇలాంటి ఫైబర్ క్లాత్ యూజ్ చేయొచ్చు, అలాగనే మనం గోడలన్నీ క్లీన్ చేసేదానికి అయితే మాత్రం నార్మల్ కాటన్ క్లాత్ లెక్క వచ్చి ఉంటుంది, అది అంతా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది 360 డిగ్రీస్ రొటేషన్ కనుక ఇదిగోండి, ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. ఈజీగా నీట్గా మన కబోర్డ్స్ పై వరకు కూడా మనం స్టూల్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా నీట్గా తుడిచేయచ్చండి. ఈ ఫైబర్ క్లాత్ కొంచెం తేమ అదుకునేసి లేకుంటే గట్టిగా పిండేసి నీట్గా తుడిచామనుకోండి, షైనీ షైనీగా వస్తాయండి. ఇలాంటి మనకు ప్రోడక్ట్స్ ఇంట్లో ఉన్నాయనుకోండి, మన పనులన్నీ సులువుగా అయిపోతాయి కదా, పని మనుషులతో పని లేకుండా. ఈ పనులన్నీ నేనే చేసుకుంటూ ఉంటానండి, ఎందుకంటే ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా అందుకని. కార్నర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. తర్వాత ఈ వైపర్ని ఇలా తీసి నీట్గా వాష్ చేసి ఆరబెట్టేయచ్చు. ఇలా నార్మల్ క్లాత్ వచ్చి చూడండి, దీంతో గోడలు బాగా నీట్గా క్లీన్ చేయొచ్చు అండి. ఎక్కువ డస్ట్ పడుతుంటాయి కదండి వాల్స్ కూడా, ఆ వాల్స్ కూడా నీట్గా క్లీన్ చేయొచ్చు. లేదనుకుంటే కానీ ఈ కబోర్డ్స్ నేను నీట్గా క్లీన్ చేయొచ్చు. తర్వాత పూజ గదిని కూడా నీట్గా తుడిచేయచ్చు అండి, ఎందుకంటే పూజ గది కొంచెం హైట్గా ఉంటుంది. మనం డైలీ పూజ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ధూపం అందిస్తుంటాము, పూజ గది అంతా నల్లగా మారుతుంటుంది. మీరు చాలామంది అడుగుతుంటారు, అక్క పూజ గది బ్లాక్గా అవుతుంది, మీరు ఏం చేస్తారని. నేనైతే కొంచెం నీళ్ళలో 1 లీటర్ నీళ్ళలో వెనిగర్, అలాగనే కొంచెం విమ్ లిక్విడ్, అలాగనే కొంచెం వంట సోడా వేసుకునేసి ఇలాంటి వైపర్తోనే నీట్గా తుడుస్తూ ఉంటానండి. ఇంకా లాస్ట్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. నెలకోసారి లేకుంటే కనుక 20 రోజులకోసారి మనం ఇల్లంతా బూజు తీస్తుంటాం కదండి, నార్మల్గా బూజు పరుకులు అనేసి ఇంటి దగ్గరకు వచ్చేటివో లేకుంటే పక్కన లోకల్ షాప్లోనో మనము 100 రూపాయలు 150 రూపాయలు కూడా నేను తీసుకుని వచ్చేసి అప్పుడప్పుడు యూజ్ చేసేదాన్ని. కానీ ఒక్కసారి ఇల్లంతా నీట్గా తుడిచేసరికి విరిగిపోతుంటాయండి, అందుకని ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది కూడా అంతేనండి, 260 రూపాయలు పడిందనమాట. మిల్టన్ కమ్మీది చాలా బాగుంది చూడండి, రౌండ్ది కాకుండా ఇదిగోండి. ఇలాంటి మోడల్ తీసుకున్నాం అనుకోండి బ్రెషిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట, కార్నర్స్ వరకు కూడా నీట్గా వెళ్తుంది. అలాగే మనం బూజు తీసేటప్పుడు గోడలకు బూజు అంతా అంటుకోవడం అలా ఏం ఉండదండి. పైగా ఇది చూడండి, పైప్ కూడా చాలా పెద్దగా వచ్చింది కనుక మనం రూఫ్ వరకు కూడా మనం స్టూల్ అంత వేసుకోకుండా నీట్గా క్లీన్ చేయొచ్చండి. పైగా లైట్ వెయిట్గా ఉందండి, మెయిన్గా బూజు పొరకలు ఎప్పుడైనా లైట్ వెయిట్గా ఉండాలండి, అప్పుడే మనం ఇల్లంతా నీట్గా బూజు తీయగలుగుతాం అనమాట. అదే హెవీ వెయిట్గా ఉందనుకోండి మనకు హ్యాండ్ పెయిన్ వస్తుంది. బూజు పొరక చాలా స్ట్రాంగ్గా ఉందండి, ఇదిగోండి ఈ పైప్స్ వచ్చాయి కదా, పైప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే బ్రెజిల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కొంచెం మూవబుల్గా ఉన్నాయి అనమాట. కార్నర్ ఎడ్జెస్ వరకు కూడా ఇదిగోండి ఇలా లోపల దాకా వెళ్తున్నాయి. ఫాల్ సీలింగ్ కూడా, రూఫ్ కూడా నీట్గా క్లీన్ చేయొచ్చండి, ఎక్కడా బూజు లేకుండా. ఇదిగోండి పైన గోడలకి అన్నిటికి కూడా మనం నీట్గా క్లీన్ చేయొచ్చు. నార్మల్ బూజు పొరకలు అయితే కనుక ఇలా రౌండ్గా వచ్చినట్టు మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం చూడండి, అవేమవుతాయంటే ఇలా కార్నర్ వరకు వెళ్ళవండి, ఎడ్జెస్ వరకు. అలాగనే బ్రష్లు కూడా కొంచెం రఫ్గా ఉంటాయి కదా, ఇదైతే కొంచెం స్మూత్గా ఉంది, అలానే స్ట్రాంగ్గా లేకుండా ఏం లేదని చాలా స్ట్రాంగ్గా ఉందనమాట. అలాగనే ఇక్కడ జూమర్ ఉంది చూడండి, జూమర్ కానీ ఫ్యాన్ కానీ అన్నిటిని మనం నీట్గా తుడిచేయచ్చండి. కొంచెం హైట్ ఎక్కువగానే ఉందండి బూజు పొరకైతే, కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. బయట మనము
150 రూపాయల ధరతో పోల్చుకుంటే, క్వాలిటీతో పోల్చుకుంటే మాత్రం కాస్ట్ కూడా చాలా తక్కువ వచ్చి చెప్పచ్చు. 260 రూపాయలు అండి. ఇంతకుముందు నేను చాలాసార్లు యూజ్ చేశానండి. ఇలాంటివి ఉన్నాయన్నమాట, రెండు ఉన్నాయి. బూజు పొరకల పైన ఫ్లోర్కి, అటు పైన ఫ్లోర్కి, కింద ఫ్లోర్ కానీ ఎక్స్ట్రాగా ఒకటి తీసుకున్నానండి. అదండి వాళ్ళ వీడియో, పండగ పనులు సులువుగా చేసుకోవడానికి బడ్జెట్ రేంజ్లో తక్కువ ధరలో 200 నుంచి 300 లోపాటం అన్ని ప్రోడక్ట్స్, అన్ని ఐటమ్స్ మీకు అందరికి యూస్ఫుల్ అవుతాయనేసి నేను యూజ్ చేస్తున్నాను. కనుక ఇవాళ వీడియోలో షేర్ చేశాను. వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్ తో మీ ముందుకు వస్తుంటాను. ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. హ్యాపీగా మీరు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసి మీ ఇంటిని అంత నీట్గా క్లీన్ చేసుకునేసి హ్యాపీగా సులువుగా శ్రమ లేకుండా మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.